ఏపీ కేబినెట్ ప్రక్షాళన అధికార టీడీపీలో సెగలుపుతోంది. మంత్రి పదవి రాదని డిసైడ్ అయిన చాలా మంది సీనియర్లు బాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కొందరైతే తమకు మంత్రి పదవి రాకపోయిన ఓకే గాని తమ శత్రువులకు మంత్రి పదవి వస్తే పార్టీ ఊడేందుకు కూడా సిద్ధమే అని లోనే బాబుకు హెచ్చరికలు కూడా పంపారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని రామసుబ్బారెడ్డి ఇప్పటికే బాబును కలిసి చెప్పేశారట. దానితో నిన్న ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డి వర్గీయులు బహిరంగంగానే వారి వ్యతిరేకతను వ్యక్తపరిచారు. దీనితో రామసుబ్బారెడ్డి వర్గీయులను శాంతపరిచే విధంగా మంత్రులను రంగంలోకి దింపారు చంద్రబాబు. ఇక ఈ క్రమంలోనే మంత్రి పదవి రాదని తెలిసి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న కొందరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో మొత్తంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎవరిని చూసినా మంత్రివర్గం గురించే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గుటికి చేరారు. వీరిలో 4 మంత్రి పదవులు ఇచ్చారు. ఇక టీడీపీలో సీనియర్లు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాన్ని గిర్ణించుకోలేకపోతున్నారు. ఇక దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తమను పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వటం ఏంటని వారంతా కూడా ఫైర్ అవుతున్నారు. తమకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ ఒకటైతే నిన్న కాక మొన్న వచ్చిన వారికి పదవులు ఏంటని వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి డైరెక్ట్ గానే అనేశారు, ఆయారాం గయారాం అంటూ వచ్చిన వారికి మాత్రమే పార్టీ పదవులు అప్పచెబుతూ పోతే పార్టీలో ఇన్నాళ్ళుగా సేవ చేస్తూ ఉన్న వారికి చివరికి ఏంటి మిగులుతుంది, ఇట్లాంటి పార్టీలో ఉండేందుకు సిగ్గుపడుతున్నానంటూ కూడా ఆయన డైరెక్ట్ గానే చెప్తున్న పరిస్థితి. ఇక అమరావతి అంటే ఏపీ రాజధానిగా చెప్పబడుతున్న అమరావతి టాక్ ప్రకారం 14 ఎమ్మెల్యేలు టీడీపీకి షాక్ ఇచ్చి కాస్త అటు ఇటుగా వైసీపీలోకి జంప్ చేసే అంశంపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా మంత్రివర్గ ప్రక్షాళన పూర్తయిన వెంటనే ఏపీ టీడీపీలో నివురుగప్పిన నిప్పు ఒక్కసారిగా లావాలా బద్దలయ్యి బయటకు వచ్చింది. ఇప్పుడు టీడీపీలో ఎవరైతే అసమ్మతి శకలు రాజేస్తున్నారో వారంతా విడతల వారీగా కావచ్చు, సింగిల్ గాను కావచ్చు, మరో 6-7 జగన్ గుటికి చేరతారని సమాచారం. ఏదేమైనా ఏపీలో మంత్రివర్గ విస్తరణ పెద్ద కాకే రేపుతుంది. ముఖ్యంగా టీడీపీలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరోపక్క వైసీపీలో మాత్రం లోపల సంబరాలు మొదలయ్యాయని తెలుస్తూ ఉంది. సో చంద్రబాబు తీసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నిర్ణయం జగన్ కు లాభం చేకూరుస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి, రాజకీయ అప్రచారకుడిగా పేరొందిన బాబు తాను తీసుకున్న నిర్ణయం తనకే లాభించేలా చేసుకుంటాడు లేదా ప్రతిపక్ష నాయకులకి లాభించేలా చేస్తారో. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.